వెల్కమ్ టు తులసి న్యూస్ స్పెషల్ స్టోరీ. అమూల్ ఈ బ్రాండ్ పేరు మనం ఎప్పటి నుండో వింటున్నాం. అయితే అసలు ఇది ఎప్పుడు ప్రారంభమైంది, దీనిని ఎవరు మొదలు పెట్టారు, ఈ విజయ పరంపర ఎలా కొనసాగింది, అసలు దీనిని ప్రారంభించింది ఎవరు, అసలు ఉన్నట్టుండి ఈ అమూల్ గురించి ఎందుకు చెబుతున్నారు అనే సందేహం కూడా మీకు రావచ్చు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ ప్లాంట్లను కలిగిన అమూల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాగా వేయబోతోంది. అందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకారం అందించబోతోంది అని సమాచారం. ఇక విషయంలోకి వెళితే, అమూల్ పేరు వినగానే ఎవరైనా ఇది పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ అని అనుకుంటారు. కానీ ఇది ఉత్తరాదిలోని ఖైరా జిల్లాలోని మొదలైన ఒక సహకార సంస్థ. అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఆనంద్ అనేది మనిషి పేరు కాదు, గుజరాత్ రాష్ట్రం ఖైరా జిల్లాలోని గ్రామం పేరు. 1946లో ముగ్గురు పాల రైతుల చేత ఈ యూనియన్ ప్రారంభమైంది. ఆనంద్ గ్రామంలోని రైతులు ప్రతిరోజు పాల్సన్ డైరీకి పాలను అమ్మేవారు. ఇలా జరుగుతుండగా ఏవో కొన్ని కారణాలు చూపుతూ రైతుల దగ్గర నుండి పాల్సన్ డైరీ వారు రైతుల నుండి తక్కువ ధరకు పాలను కొనేవారు. పైగా అప్పటి ప్రభుత్వ ఆదేశాల అనుసారం రైతులు పాల్సన్ డైరీకే పాలు విక్రయించాలి. దీంతో ఆగ్రహించిన రైతులు సర్దార్ వల్లభభాయ్ పటేల్ ను కలిశారు. అప్పుడు రైతులకు త్రిభువన్ దాస్ నేతృత్వం వహించారు. తమ గోడును సర్దార్ కు విన్నవించారు. సమస్య విన్న సర్దార్ వారంతా ఒక యూనియన్ గా ఏర్పడి పాలను సేకరించి ముంబైలో విక్రయించాలని సూచించారు. వారికి సహాయం చేయడం కోసం మొరార్జీ దేశాయ్ను ఖైరాకు పంపారు సర్దార్. ఆ తరువాత ఖైరా రైతులు 1948లో ఖైరా డిస్ట్రిక్ట్ తో కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ ను ప్రారంభించారు. తరువాత దానిని అమూల్ గా మార్చారు. 1946వ సంవత్సరంలోనే అమూల్ పేరు రిజిస్టర్ అయ్యింది. అమూల్ నుండి త్రిభువన్ దాస్ 1994 వరకు సిఇఓగా పనిచేశారు. 1949లో డాక్టర్ వర్గీస్ కురియన్ ను త్రిభువన్ తన సలహాదారునిగా నియమించుకున్నారు. అమూల్లో మేనేజర్ పోస్ట్ కూడా ఇచ్చారు. అలా కురియన్ మేనేజర్ స్థాయిలో ఉండి మార్కెటింగ్ చేసి అమూల్ ను అందరికీ పరిచయం చేశారు. కురియన్ కేవలం అమూల్ ని మాత్రమే అభివృద్ధి చేయలేదు, భారతదేశంలో శ్వేత విప్లవాన్ని మొదలుపెట్టి పాల ఉత్పత్తిని పెంచగలిగారు. ఇక 1952లో అమూల్ ఒక బ్రాండ్ గా ముద్రపడింది. 1994లో త్రిభువన్ దాస్ కన్నుమూశారు. అప్పటి నుండి కురియన్ అమూల్ కి సిఇఓ అయ్యారు. 2006 వరకు ఆయనే చైర్మన్ అండ్ సిఇఓ. తరువాత కురియన్ తో పాటు హెచ్ఎం దళాయస్ అమూల్ ని అభివృద్ధి చేశారు. ఆయన గేదె పాలతో పాలపొడిని తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిసారి తయారైన మిల్క్ పౌడర్. ఇక కురియన్ చేపట్టిన శ్వేత విప్లవం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచంలోని అన్ని సహకార పాల ఉత్పత్తి సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడకుండా అందరూ కలిసి పనిచేయడమే. అప్పుడే గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ను మొదలుపెట్టారు. కురియన్ ని ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారు. అందుకే ఆయన పుట్టినరోజైన నవంబర్ 26ను కురియన్ బర్త్డేను నేషనల్ మిల్క్ డేగా నిర్ణయించారు. కేవలం పాల ఉత్పత్తితో మొదలయ్యి ఈరోజు చాక్లెట్స్, బట్టర్, మిల్క్ పౌడర్, ఐస్ క్రీమ్స్, చీజ్ వంటి అనేక ప్రొడక్ట్స్ ను వరల్డ్ వైడ్ గా సప్లై చేస్తోంది అమూల్. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా పాలను ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థ అమూల్. 1998 నుండి అమూల్ తన ప్రొడక్ట్స్ ను యుఎస్ఏకి కూడా సప్లై చేస్తోంది. అమూల్ ఫేమస్ అవ్వడానికి ముఖ్య కారణం మిగతా బ్రాండ్స్ కన్నా తక్కువ ధరకే ఎక్కువ నాణ్యతతో ప్రొడక్ట్ ను అందించడమే. 1.5 కోటి రైతులు అమూల్ డైరీకి పాలు పోస్తున్నారు. ఆ పాలను సేకరించడానికి 144,500 డైరీ సొసైటీస్ ఉన్నాయి. ప్రస్తుతం ఆర్ఎస్ సోతి అమూల్ సిఇఓగా వ్యవహరిస్తున్నారు. 2014లో అమూల్ కి వరల్డ్ డైరీ ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. 2018లో మార్కర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా అందుకుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.